ఉండవల్లి అరుణ్ కుమార్ మేధావే కానీ దురదృష్టవశాత్తు జగన్ రెడ్డికి బానిసగా మారి పిచ్చి పిచ్చి విశ్లేషణలు చేస్తూ పిచ్చోడికి తక్కువ మూర్ఖుడికి ఎక్కువ అనే విధంగా మారాడు కాగా అపర చాణక్యుడిల రాజకీయ వ్యూహాలు పన్నుతున్న పవన్ కళ్యాణ్ వైసీపీ బానిస ఉండవల్లిని లాగిపెట్టి పదే పదే లెంపకాయలు కొడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు సూచిస్తున్నాయి ఇకపోతే ఉండవల్లి జగన్ రెడ్డికి ఎందుకు బానిసగా మారాడు అనే అంశం గురించి చెప్పుకోవాల్సి వస్తే అందరికీ తెలిసిన విషయమే ఉండవల్లి గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డికి బానిసగిరి చేసేవాడు అయితే వైఎస్ఆర్ భూమికి ఆకాశానికి మధ్యలో దుర్మరణం చెందడంతో బానిసగా తన సర్వీసెస్ను జగన్ రెడ్డికి ఎక్స్టెండ్ చేశాడు ఉండవల్లి కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ తన దూకుడును పెంచడంతో జనసేన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది కనీ విని ఎరుగని రీతిలో కాపు దళిత వెనుకబడిన వర్గాల ప్రజలందరూ పవన్ కళ్యాణ్కు వెన్నుదన్నుగా నిలుస్తోన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది ప్రక్క స్టార్ హీరోల అభిమానులందరూ పవన్ కళ్యాణ్ నిజాయితీని అంకిత భావాన్ని ఎంత మాత్రం ఇగోలేని మనస్తత్వాన్ని గుర్తించి సపోర్ట్ చేస్తున్నారు ఈ డెవలప్మెంట్స్ అన్నీ గమనిస్తోన్న ఉండవల్లి స్లాష్ మన్లో పడ్డ ఏగల గిలగిల్లాడిపోయాడు పవన్ కళ్యాణ్ తన ఓనర్ జగన్ రెడ్డిని పూర్తిగా అవుట్స్మార్ట్ చేసేయడం సహించలేకపోయాడు పవన్ కళ్యాణ్ తనను లాగిపెట్టి లెంపకాయలు కొడుతున్నట్లుగా ఫీల్ అవుతున్నానని ఉండవల్లి తన సన్నిహితుల వద్ద వాపోయినట్లుగా తెలిసింది అందుకే మీడియా ముందుకు వచ్చి పచ్చి అబద్ధాలతో కూడిన విశ్లేషణలు చేస్తున్నాడు ఉండవల్లి ఉదాహరణకు టీడీపీ వైసీపీల మధ్య చెరువు ఫార్టీ పర్సెంట్ పైగా ఓట్ షేర్తో పోటీ ఉంటుందట జనసేనకు జస్ట్ సిక్స్ పర్సెంట్ నుండి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఓట్ షేర్ పెరుగుతుందట అది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమేనట ఇలాంటి బయాసుడు సన్నాసులందరినీ మేధావులు అంటూ నెత్తిన పెట్టుకుంటే ఇలాంటి విష ప్రచారాలే చేస్తుంటారు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా